మైదా హోమ్ ఈరోజు మన వీడియోలో పెసరపప్పు పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పెసరపప్పు పాయసానికి కావాల్సినవి పొట్టు తీసిన పెసరపప్పు 1/4 కప్పు, 1 కప్పు బెల్లం, 2 కప్పులన్నర పాలు. తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులో పెసరపప్పుని తీసుకోవాలి. ఈ పెసరపప్పుని లైట్గా ఫ్రై అయ్యేలా లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నుంచి 6 నిమిషాల వరకు వేయించుకోండి. మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోండి. చూడండి, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి తీసుకుందాం. ఇలా గిన్నెలో తీసుకున్న పెసరపప్పుని ఒకసారి కడిగేసుకుందాం. ఇందులోకి కొంచెం నీరు పోసుకొని కడిగేసుకుందాం. ఇలా కడిగేసుకున్న పెసరపప్పులో మనం 1/4 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, 2 కప్పులు నీళ్ళు యాడ్ చేయాలి. ఈ పెసరపప్పు 1/4 గంట పాటు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వలన త్వరగా కుక్ అవుతుంది. ఇలా కొద్దిసేపు నానబెట్టడం తర్వాత కుక్కర్లో వేసుకోండి. 1/4 గంట నానబెట్టిన పెసరపప్పుని కుక్కర్లో వేసేసుకున్నాం. మనం ఏ నీళ్ళు యాడ్ చేయవలసిన లేని ఇందాకే కొలత తీసుకున్నాం కదా, అయ్యే సరిపోతాయి. మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాం. మరొక గిన్నె తీసుకొని 2 కప్పులన్నర పాలు గిన్నెలో పోసుకుందాం. స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. పాలు బాగా మరిగాయి. ఈ పాలు పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లం వేసుకోండి. ఇందులో కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగే వరకు తిప్పేసుకోండి. చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఈ పాకంలో మనం ఉడకబెట్టుకున్న పప్పుని వేసేసుకుందాం. చూడండి, ఈ పప్పు అంతా 1 నిమిషం ఉడికించుకుందాం. చూడండి, ఇలా ఉడుకుతున్న పప్పులో ఇప్పుడు మనం కాగబెట్టి పక్కన పెట్టుకున్న బాగాని కొంచెం కొంచెం పోసుకుందాం. ఇలా పోసుకొని తిప్పుకోవాలి. మొత్తం పోసేసుకొని 1-2 నిమిషాలు మూత పెట్టేసుకో. చూడండి, ఇలా దగ్గర పడుతున్నప్పుడే యాలకుల పొడి కొంచెం వేసుకొని కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి, సింపుల్గా త్వరగా అయిపోయే రెసిపీ. ఈ రెసిపీని పండగలప్పుడు చేసుకొని ప్రసాదంగా దేవుడి నైవేద్యాన్ని పెట్టుకోవాలంటే త్వరగా అయిపోతుంది. మూత పెట్టుకొని ఇంకో 2 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇలా పలచగా ఉంటేనే బాగుంటుందండి. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, రెడీ అయిపోయింది పెసరపప్పు పాయసం. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.